ఓకే, మీ స్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ ఎగ్జామ్స్ రా రామ చచ్చంబ్ర మామ. ఎగ్జామ్స్ రాయడం అంటే ఒక మినీ యుద్ధమే ప్రదీప్. అవును, ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ చదువుతాం కానీ అక్కడికి పోయినాక ఒక్కటి రాదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలానే అన్ని చదివితే టైం కి ఏదో గుర్తుకు రాదు. అవును, చిట్టీలు మేనేజ్ చేద్దామంటే ఇన్విజిలేటర్స్, అయ్యో బోర్డర్ లో ఆర్మీలు తిరుగుతున్నట్టు ఉంటారు. లాస్ట్ కి ఫైనల్ గా ఎగ్జామ్స్ అంటే పాడ మీద కూర్చొని పాచిపోయిన ఫాస్ట్ ఫుడ్ తిన్నట్టు ఇబ్బందిగా ఉంటది ప్రదీప్. మన డప్పు మనం కొట్టినట్టే. థ్యాంక్ యూ. పీఫార్ పల్లెటూరులో దొంగి దొంగి నడవకరా విధవా. తర్వాత కానీ ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదరా దమ్ము తన్ను లుట్టాను. అదేలా చెప్పు. ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే ఎదుటి వాడు ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే దమ్ము కాదు. మరి ఏముండాలి, ప్యాంట్ షర్ట్ ఉండాలా, ఏముండాలి టన్నులు టన్నులు. ఎదుటి వాడితో పెట్టుకోవాల్సింది ఉండాల్సింది బ్రాండ్ కాదు టన్నులు టన్నులు దమ్ము దమ్మి టేసి టన్నులు టన్నులటే. ఎదుటి వాళ్ళతో పెట్టుకోవాల్సింది దమ్ము కాదు. మరి మరి ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, అంతమందిలో ఒకటేసారి పంపే. నేను చెప్పింది మిగతాది కాదురా, ఆ డైలాగ్ చెప్పమని అర్థం. ఫస్ట్ నేను చెప్పు, రెడీ యాక్షన్. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకటేసారి పంపే. ఏ బొందాలకా, సరే కానీ నీ పేరు వినయ్. వినయ్ ఇప్పుడు మనందరి కోసం మంచి పాట పాడతాడు. ఓకే, ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఊరినా జోక్ చేశారా ఆ పాట. ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మ ముదుల గుమ్మ ఇందరి ముందర ఇందరి ముందర రేపకే ముందల దడదడ. సూపర్ బాబాడు. ఆన్సర్ ఇప్పుడు ఆర్ ఫర్ ఏదో దేనికో నుంచినావు కదా, ఏదో పెద్ద ఉందా వస్తలేదు అది. రమ్మన్ ఏం కాదు, ఎవడు ఆపుతాడు ఏమో చేయ రమ్మన్. పీఫర్ పల్లెటూరులో దొంగి దొంగి తిరగకరా జాన్. ఈ గ్రహాంతరవాసి నాకు నచ్చాడు. తినేవాడు తింటనే తిన్నట్లే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు, తాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు. అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా అని అలాగా కూర్చోనా చెప్పండి. ఓకే, ఆర్ ఫర్. హలో. ఎస్. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ శ్రీలేఖ. శ్రీలేఖ. ఆర్ ఫర్ రంగులో 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 రంగు రింగులో గోళీ. అంటే ఏంటంటే ప్రదీప్, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైంది చూసుకో. నేను ఇటు తిరుగుతానమాట, నాకేం తెలియదు. ఓకే, స్క్వాడ్ ఇటు తిరగగానే రాసేయాలి. రెడీ, 5 4 3 2 1 తో బుచ్చి చూసుకోలే. ఓకే ఆన్సర్. రంగులో రంగు రింగులో గోళీ. గోళీకి రంగులు ఆడతాము. అంటే ఏంటంటే ప్రదీప్, హోలీకి రంగులు వేసుకుంటాం కదా. అవును కదా. రింగులో గోళీ వేసుకుంటాం. రింగులో గోళీ వేసుకుంటాం. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ రంగ్ అండ్ రింగు. రిలేషన్షిప్ బిట్వీన్ రంగ్ అండ్ రింగ్ షుడ్ బి హోలీ అండ్ గోళీ. దట్స్ ఇట్ ప్రదీప్, దట్స్ ఇట్. హాయ్ ప్రదీప్. హాయ్. సంధ్య. సంధ్య. ఇస్త్రాకు ఈక్నెస్ ఈక్నెస్ ఇస్త్రాకు ఈక్నెస్ ఇస్త్రాకు ఈక్నెస్ అంటారా. ఇల్లెక్కిన జోసఫ్. ఇస్త్రాకు ఈక్నెస్ ఇల్లెక్కిన జోసఫ్. ఇల్లెక్కిన జోసఫ్ వాడికి ఏం వీక్నెస్? ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్ని నాకు అణిగిమణిగి ఉంటుంది. జోసఫ్ కి ఇస్త్రాక్ అంటే చాలా ఇష్టం. దానికోసం, దాన్ని ప్రపంచానికి చాటడం కోసం, తెలియజేయటం కోసం ఇల్లెక్కి అరవటం మొదలు పెడతాడు జోసఫ్. దాన్ని ప్రపంచాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిస్తాడు జోసఫ్. సూపర్.
ఓకే. పొత్తుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైకి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క గుర్తుదిరో మన పట్టలు గుట్టయినో పెద్ద పుల్లి లెక్క గుర్తుదిరో మన పట్టలు గుట్టయినో Hi Pradeep. Aha. I'm big fan of you. Thank you so much. As for Saradaga Vastava. Daily nu shootings lo kelli tindi sariga tinakunda ela chikkipothunavo chudu. Anduke ade Saradaga ma intiki vaste niku vedi vedi goru muddalu pedutu chankana ekkichukoni goru goru muddalu tinpistanu. Inga dan tarvata nenu erisarakkalam kuda. Shooting nu manesela goru muddalu tinte. But thank you. Okay, okay, S for. And X for Sundari Siggupatti, Subbarao Moolanakkadu. So Pradeep, Subbarao, Sundari Yokka. Clarity goddam, first niche. Sundari Siggupadindi. Subbarao enje chesadu? Moolanakkadu. Moolanakkadu, okay. Sundari Subbarao bharya bhartalu. Okay. So okka roju vaala bharya adigindanta. నువ్వు డైలీ నైట్ డ్యూటీకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని. సో సుబ్బారావు చెప్తాడంట, నేను పోలీస్ తో కలిసి పని చేస్తున్నాను. అయితే ఆట పట్టిద్దామని వాళ్ళ భార్య సిగ్గుపడుతూ దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు సుబ్బారావు మూల నొక్కి నేనేం చేయలేదు అంటాడు. సో అప్పుడు సుందరికి అర్థమైపోతుంది, నా భర్త ఒక దొంగ అని. మీ తెలుగు ఇంత స్పష్టంగా ఉంది, మీరు రెగ్యులర్ గా తెలుగు మాట్లాడతారా? అను మామూలు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? హిందీ. హిందీ, ఓ హమ్ హిందీ కో అచ్చా కర్తా హై ఆప్సే జ్యాదా ముజే అచ్చీ ఆతీ హై. యా తిట్టింది ఆవిడ. ఓకే ఓకే, సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ. సాధారణంగా ఎవరైనా చూసినప్పుడు అబ్బా కష్టాలంటే వీడి వేరా, ఇంకెంతకంటే ఇంకెవడికి ఉండవు అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది. ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని కూల్ డ్రింక్ తాగేవారిని, ఇంకా ఎవరైనా ఒకే ఐస్ క్రీమ్ ని ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటున్న తింటున్నప్పుడు చూసినప్పుడు వీళ్ళకంటే కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళకంటే ఎవరు ఉండరు అనిపిస్తుంది. సేమ్ ఐస్ క్రీమ్ ఓ ఉందో. ఐ యామ్ ప్రసన్న. ఐ యామ్ ప్రదీప్. పానీపూరి బండి దగ్గర ఒక పూరి వేసిన తర్వాత సెకండ్ పూరి కోసం అరే ఎప్పుడు వేస్తారా ఎప్పుడు వేస్తారా అని దీనంగా చూసే వాళ్ళని చూస్తే వీడు కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ రా అనిపిస్తుంది. ఇప్పుడు ముగ్గురు వెళ్ళాం అనుకో, మా ముగ్గురు నలుగురు వెళ్ళాం, ఫస్ట్ ఒకటి వేస్తాడు, మన చాకలి ఫస్ట్ మనం తినేస్తాం, సెకండ్ ఒకటి మనం ప్లేట్ పెడితే నీది కదా ఆడది అంటాడా. ఓకే, ఇప్పుడు నాదే అనగానే కరెక్ట్ పది పగిలిపోవడం, కింద పడిపోవడం ఇలాంటి జరుగుతాయి. ఆ కష్టాలు అందరూ అనుభవించుంటారు. అన్నయ్య, కొంతమంది సినిమా హాల్ కి లేట్ గా వెళ్తారు, వాళ్ళు వెళ్లేదే లేటు, మళ్ళీ ఇంటర్మిషన్ టైం కి బయటకు వచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది పూర్తి సినిమా కూడా చూడలేని కష్టంలో ఉన్నారని. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని. వాడి కష్టం ఏమిటో, ఎవరు గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడో ఏమిటో, లైట్ లేకముందు వెళ్ళిపోతున్నాడు, లైట్ లారిపోయి లోపలికి వస్తున్నాడు. అర్థం చేసుకోమా మా కష్టాలు. మై నేమ్ ఇస్ శ్రావణి. కొంతమంది స్టూడెంట్స్ కాంప్లైంట్ల బ్యాక్ సైడ్ లవ్ లెటర్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి కనీసం బుక్కులు కూడా కొనుక్కోలేనంత స్థితిలో ఉన్న వాళ్ళని కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటారు. వాళ్ళ అమీర్పేటలో ఎక్కువ తిరుగుతున్నట్టున్నారు. దిస్ ఇస్ వర్ష. సమ్మర్ లో బండిలో పెట్రోల్ అయిపోతే దాన్ని నూకుంటూ పోతారు కదా, వాళ్ళని చూసి అప్పుడు అనిపిస్తుంది కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్. అది మాక్సిమం అబ్బాయిలు అయి ఉంటారు కదమ్మా. మా గుడిసే కదా. మీకు రానివ్వమ్మ, మేము ఉన్నాగా. టోపీ అన్నకు మైక్ ఇవ్వండి. ఏం పేరు? శ్రీకాంతన. శ్రీకాంతన, ఇప్పుడు మనందరి కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నాడు.
హీరో లిరిక్స్ కంటే హీరోయిన్ లిరిక్స్ కే బాగా డాన్స్ చేశాడు ఆయన. ఈ కాలంలో యూత్ ని చూస్తే యూత్ అంతా ఒక సైడ్ కటింగ్ చేపించుకొని గాట్లు పెట్టించుకుంటారు డబ్బులు లేక. వీడిని చూస్తే అనిపిస్తుంది వీడంతా కష్టాలు ఎవరికి లేవని. ఎంత దయా హృదయరాలు అమ్మా. ఐ యామ్ సుధాకర్. సుధాకర్ లవర్ కోసం రాత్రిపూట గొడవలు దుఃఖే వాళ్ళని చూస్తే పాపం ఎన్ని కష్టాలు ఉన్నాయి. కేర్ ఆఫ్ డ్రెస్ కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇంటర్నెట్ కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు దూకల ఎప్పుడు కలవ నీకు ఎప్పుడు వెళ్ళాలి దొంగి. This is Hema. Hema high school? Hema high school? College. College? Meera, ఇంత చిన్న వయసులో. Okay, okay. A college? Government Institute of Printing Technology. Oh, wonderful. Andulo a course avustunnaru? Printing. Great one. SIM cards tayar chese vallu konni micro sims inka sim ni mood rakaluga tayar chestu untaru. Vallan chusinappudu poorthiga sim tayar cheyalekapothunnarani kashtallo care of address ga anipistundi. Oh, a printing ega nu chestunna course? టైం పట్టేలా ఉంది. పాకెట్ మనీ అడిగినప్పుడు 10 రూపాయలు ఇచ్చి పండగ చేసుకున్నప్పుడు వాడిని చూసినప్పుడు కష్టాలకి ఇచ్చుడే ఎక్కువ మళ్ళీ ఆడి కష్టాలంట. అందరూ క్లాస్ రూమ్ లో చిట్టీలు వచ్చినప్పుడు ఒక్కడ తేకుంటూ ఉంటాడు చూడు వాడిని చూస్తే కష్టానికి కేర్ ఆఫ్ లా ఉంటాడు. ఇందాక కూడా నీకు చిట్టీలు ప్రాబ్లమే కదా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నవ్య. బిగ్ ఫిలిం తీసే బడ్జెట్ లేక షార్ట్ ఫిలిం తీసే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళే కష్టాలు కేర్ ఆఫ్ అడ్రస్ అని. షార్ట్ ఫిలిం చూసి కొంతమంది మాట్లాడుతుంటే బీప్ సౌండ్ వేస్తుంటారు కదా, వాళ్ళు పూర్తిగా మాట్లాడలేని కష్టాలు ఉన్నారనిపిస్తుంది. బీప్ సౌండ్ ఏంటి? కొందరు బొమ్మలు పెన్సిల్స్ తో గీస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెన్సిల్స్ కూడా కొనుక్కోలేనంత పూర్గా ఉంటారని. మీకు వచ్చా పెయింటింగ్? ఆ వచ్చు. గీస్తే గుర్తుపడతారు ఎవరన్నా? మీరైతే గుర్తుపడతారు. అంటే నన్ను వేస్తే నాలుగు కుక్క కోతల వేరే కార్తీసావా. మా ఫ్రెండ్ ఎండకి బయటకు వెళ్ళినప్పుడు తల మీద చెమట కిందికి కారినప్పుడు నడవలేకపోతే కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ రాజా షోకి రావాలనుకుని చివరి ఆకర్షణంలో ఆగిపోతారు చూడండి, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళే. ఏం పర్లేదు, మీరు ఆగిపోకండి, రండి, అంతా ఫ్రీ ఎంట్రీ. మీరు రాలేకపోతే చెప్పండి, నేనే మీ దగ్గరికి వస్తా. ఐఎమ్ విజు. ఆధార్ కార్డ్ మేసి చెరే విజయ్. విజయ్ విజయ్. ఓకే. ఇప్పటి కాలంలో అందరూ పొట్టి పట్టి బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు కదా, వాళ్ళకి బట్టలు కొనుక్కొని కూడా పైసలు లేవా అన్నప్పుడు కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళే అనిపిస్తుంది. నువ్వేం సగం ఉతికిన ప్యాంట్లు వేసుకున్నావు మరి? ఈ మధ్య ముందుగానే సినిమాలు రిలీజ్ చేయకుండా ట్రైలర్లు రిలీజ్ చేస్తారు కదా అన్న, ఇప్పుడు పాపం ఆ సినిమా తీసేలోపు వాళ్ళకి ఆ పైసలన్నీ అయిపోయినాయి అనుకుంటా, అందుకే ముందుగానే ట్రైలర్లు రిలీజ్ చేస్తారు. ఇలా కష్టాలని సులభ్ కాంప్లెక్స్ ముంగట్ లైన్ కడతారు కదా, వాళ్ళని చూస్తే కష్టాలకు బ్రాండ్ అంబాసిడర్ కనిపిస్తారు. అరే ఎప్పటి కష్టాలు ఆడివిరా, వాడు ఓన్ ప్రాబ్లమ్స్ వాడుకుంటారా?
నేను నా జిఎఫ్ నికి పెద్ద ఫ్యాన్స్ భయ్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. తెలమన అడిగాను చెప్పా. రాత్రి కళలో శృతిహాసన్ వచ్చి లిప్ కిస్ ఇస్తా అన్నప్పుడు హైట్ అందా లేదని ఇంట్లో నిచ్చెన వెత్తే నిచ్చెన లేని వాడిని చూస్తే కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ అనిపిస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి నీకు ఉంటుంది. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ రాజలక్ష్మి. రాజలక్ష్మి చెప్పండి. వైన్ షాప్ దగ్గర క్యూస్ కడుతుంటారు కదా, వాళ్ళని చూస్తే కష్టాల కరువు అనిపిస్తుంది. అక్కడ కూడా పద్ధతిగా క్యూలో లిప్స్టిక్ లేనప్పుడు తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా శౌకత్ అలీ ఖాన్. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్తా. డైలాగ్ చెప్పాలి. లిప్స్టిక్ లేనప్పుడు డైలాగ్ చెప్పరా శౌకత్ అలీ ఖాన్. లిప్స్టిక్ లేనప్పుడు లిప్స్టిక్ లేనప్పుడు శౌకత్ అలీ ఖాన్. చౌదా అలీ ఖాన్ ఆయన పేరు మార్చగా ఆయన హర్ట్ అవుతాడు. శౌకత్ అలీ ఖాన్. శౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకెళ్తున్నా. తప్పు నా వైపు ఉన్నా కానీ తలదించుకుని వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని. లేకపోతే తలలు తీసుకెళ్ళాలి. రెడీ, ఫస్ట్ నుంచి యాక్షన్. శౌకత్ అలీ ఖాన్. తప్పు నాదే. ఆ ఏం కావాలి చెప్పు. హలో ఇంద్రసేనా, వాట్ యు వాంట్? యు వాంట్ తలకాయ కూర? శౌకత్ అలీ ఖాన్. ఏమన్నారే? తప్పు నా వైపు ఉన్నా గానీ తల దించుకొని సంచులు వేసుకుని వెళ్తున్నా. వెళ్ళి బయలుదేరు. ఓకే బాయ్. లిప్స్టిక్ లేనప్పుడు రెడ్డింగ్ పూసుకున్న అమ్మాయిలను చూస్తే కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ అనిపిస్తుంది. ఇంకానే నీకు పౌడర్ లేదని గోడకు ముఖం రుద్దిండంట. మై నేమ్ శశిరేఖ. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి ఆన్సర్స్ చెప్పకుండా అందరి ముఖాలు తీరిగ్గా కూర్చొని చూసే వాళ్ళని చూస్తే కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపిస్తుంది. కష్టాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎట్లా వస్తాయంటే, లవర్ ముద్దు పెడతా అన్నప్పుడు, మూడ్ లేనప్పుడు, మూడు లేదన్న అన్నప్పుడు, లవర్ ముద్దు పెడతా అన్నప్పుడు, మూడ్ లేదు అనేప్పుడు పాప మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అనిపిస్తుంది. మరి అబ్బా,